యేసుక్రీస్తునాథనియందు దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము తపస్సు కాలంలో 3వ ఆదివారంలో ఉన్నాము. ఈనాడు మొదటి పట్టణము నిర్గమకాండం 17వ అధ్యాయం నుండి మనకి ఇవ్వబడి ఉన్నది. సువిశేషము యోహాను 4వ అధ్యాయం నుండి ఇవ్వబడి ఉన్నది. ఈ రెండు వచనంలో కూడా మనం చూసేది ఏమనగా, మానవుని జీవితంలో రకరకమైన దాహం ఉన్నది. ఈ దాహాలు తీర్చపడలేదంటే మనిషి కొన్నిసార్లు జంతువులాగా కూడా మారిపోతాడు. నరుడు తన జీవిత పయనంలో ఉన్న దాహమును తెలుసుకోవాలని ఈరోజు వాక్యం పలుకుతుంది. మొదటి పట్టణంలో చూస్తున్నాము, ఇస్రాయేల్ ప్రజలు ఎడారిలో నడుస్తున్నారు. ఎడారిలో నడిచినప్పుడు ఆ లోకప్పు, ఆ ఎడారి వారికి దాహమును వారిలో సృష్టిస్తుంది. ఆ దాహమును భరించలేక వారు మోసే దగ్గరికి వెళ్ళి, మా దాహాన్ని తీరుస్తావా లేదా, నువ్వు మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవుటకు తీసుకుని వచ్చావా అని రాళ్లతో కొట్టి చంపుట కూడా రెడీ అయిపోతున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం నివసించే ఈ లోకంలో రకరకమైన దాహాలు ఉన్నాయి. ఈ లోకమే అటువంటి దాహాన్ని ఏర్పరుస్తుంది. కనుక ఆ మనుషులు తమ దాహాన్ని తెలుసుకోకుండా వారు మోసేని చంపుటకు రెడీ అయ్యారు. కానీ దేవాది దేవుడు ఆ మోసే సమస్యను ఎరిగి వెంటనే మోసేతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు భయపడక, మనిషికి రకరకమైన దాహాలు ఉన్నాయి, ఆ దాహమును తీర్చువాడు నేనే. ఇది నువ్వు తెలుసుకోవాలి, ఈ లోకం తెలుసుకోవాలి. కనుక నీవు నేను నీకిచ్చిన వాగ్దానమనే కర్రను పట్టుకో. అవును, నీ ప్రజల్లో కొందరిని తీసుకో, వాళ్ళు కూడా తెలుసుకోవాలి మనిషికి దాహాలు ఉన్నప్పుడు దాన్ని తీర్చువాడు ఒక్కడు ఉన్నాడని. అవును, కనుక మనుషులను పెద్దవాళ్ళని పిలుచుకుంటూ మోసే ఒక రాయి ముందు నిలబడుతున్నాడు. ఆ రాయే మన దేవుడు. కర్రను తీసుకొని ఆ రాయి మీద కొట్టుమంటున్నాడు దేవుడు. కొట్టినప్పుడు వారి దాహం తీర్చబడుతుంది. అవును ప్రియమైన బిడ్డలారా, ఈ మనుషులకు వారికి దాహం ఉందని తెలుసుకున్నారు. దాహాన్ని తీర్చువాడు వారి మధ్యలో ఉన్నారని వారు తెలుసుకోలేకపోయారు. కనుకనే వారి జీవితంలో రెస్ట్లెస్నెస్గా మారిపోతున్నారు. వారి మధ్యలో కోపం, క్రోధం, పగతో మారిపోతున్నారు. వారిని నడిపించే వ్యక్తినే వారు నాశనం చేయటకు సిద్ధమైపోయారు. కుమారా, కుమార్తె, నీ జీవిత పయనములో కూడా నీ హృదయాన్ని తెరచి చూశావంటే నన్ను అంగీకరించి వారు ఎవరైనా ఉన్నారా? నాతో నిలబడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? నా దాహాన్ని ఎవరు తీరుస్తారు అనే రకరకమైన దాహాలను చూస్తావు. ఆ దాహాన్ని తీర్చే దేవుని నువ్వు గమనించలేదంటే నువ్వు కూడా ఆ ప్రజల్లాగా కోపపడి, నీకు జీవమిచ్చే మోషే, నీకు జీవమిచ్చే తల్లిదండ్రులకు రోదముగా నువ్వు నిలబడిపోతావు. కానీ ఎప్పుడు మోషే ఆ బిడ్డల్ని తన తండ్రిగా ఉన్న దేవుని దగ్గరికి, దేవుని వాగ్దానమునకు, దేవుని మాటల దగ్గరికి తీసుకుని పోయారో, ఆ మాటలు నమ్మారో, ఆ మాటల ప్రకారం జీవించారో, అప్పుడు వారి దాహం తీర్చబడింది. అవును, మనమందరినీ దాహాన్ని తీర్చుటకు దేవుడు ఉన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానములు ఉన్నాయి. ఆయన ఇచ్చిన వాక్యం ఉన్నది. ఆ వాక్యమును పట్టుకొని మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రభులోనే మన దాహం తీర్చబడను. రెండవది మనం చూస్తున్నాము, దేవాది దేవుడు సువిశేషములో ఇంకొక స్త్రీని చూపిస్తున్నారు. ఆ స్త్రీ 5 పురుషులను పెళ్లి చేసుకునింది. ఏ వ్యక్తి కూడా ఆమె దాహమును తీర్చలేకపోయేది. ప్రతి ఒక్కరు ఆమెను వాడుకున్నారు. ఆమెకు కూడా ఒక రకమైన దాహం. ఎవడైనా ఒక్కడైనా నన్ను పెళ్లి చేసుకుని నాతో సెటిల్ అవుతాడని. ప్రతి పురుషునికి కూడా దేహాన్ని, మోహాన్ని తీర్చుకోవాలని దాహముంది. కానీ ఆ దేహాన్ని తాటి దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే మన దాహాన్ని తీర్స్తాడు అనేది వారు గమనించలేకపోయారు. అప్పుడు యేసు
ఆమె జీవితంలో ప్రవేశించి యోగాను 4:10 చెప్తున్నారు. నీవు మాత్రం ఈ సత్యమును తెలుసుకొని ఉండినా నిన్ను వెదక్కువారు ఒక్కరు ఉన్నారనియు, నీకు దేవుని వరములు ఉన్నదనియు, ఆ దేవుడే ఆ దాహాన్ని తీస్తాడనియు, ఆయనే నీ ముందు నిలబడుతున్నాడనియు నువ్వు తెలుసుకున్నా నీ జీవితం ధన్యమవును. అవును, ఆమె ఆశ్చర్యపడి ఉండవచ్చు, నేను ఒక వ్యభిచారిలాగా జీవిస్తున్నా, నాకు కూడా దేవుని వరమున్నదా? అవును, నువ్వు ఎంత ఘోర పాపీనను, నిన్ను వెదక్కే దేవుడు ఒక్కడు ఉన్నాడు. కారణం, నీకోసం దాహం కొను దేవుడు ఒక్కడు ఉన్నాడు. నీవు నీ దేహాన్ని పట్టుకొని నీ దాహంలోనే నువ్వు నశించిపోతున్నావు, కానీ నీ దేహాలు నీ దాహాన్ని తీర్చలేవు. ఈ లోకం నీ దేహాన్ని సంతోషపరచలేదు, నీ దాహాన్ని తీర్చలేదు. నీ దాహాన్ని తీర్చువాడు నీ దేవుడే. ఆయన నీ కొరకై దాహం కొనుచున్నాడు. ఆయన నీవు కనుక్కోవాలి, ఆయన నువ్వు పొందుకోవాలి. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళావంటే ఆయన నిన్ను ఒక జీవ నదిగా మార్స్తాడు. నీవు నీ దాహంతో దాహాన్ని తీర్చుటకు వెళ్తావు, కానీ ఆయను నీకోసం ఎందుకు దాహం కొంటున్నాడు తెలుసా? నీ దాహాన్ని తీర్చుటకు మాత్రం కాదు, నిన్ను ఒక నదిగా మార్చి నీవు అందరినీ దాహాన్ని తీర్చాలి. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ప్రేమిస్తారు? ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు? ఎవరు నన్ను పైకి లేపుతారు? ఈ పిచ్చి తలంబులు ఆలోచనలు నశించిపోతున్నారు, ఎండిపోతున్నారు. కానీ నీవు నీ కొరకై దాహం కొను దేవుని కనుకొని ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చావంటే నీ దాహం తీర్చపడను. దేవుని ప్రేమతో, దేవుని దయతో, దేవుని మన్నింపు గుణముతో నీవు నింపబడి నీవు అందరికీ ఆ ప్రేమను, దయను, మన్నింపునిచ్చి వారిని కూడా జీవింపచేస్తావు. అవును, ఎంతమంది స్త్రీలు ఏడుస్తారు, మా భర్తలు మమ్ము ప్రేమించట్లేదు, మాతో నిలబడట్లేదు. ఎంతమంది భర్తలు ఏడుస్తారు, మా భార్య నన్ను అర్థం చేసుకోదు, ఆమె తలంచినదే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు వారు వారి సమస్యలోనే ఉండిపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరిని సమస్యలను తీర్చే దాహముగా, దాహాన్ని తీర్చే నదిగా మనల్ని దేవుడు మారుస్తున్నారు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన దాహాన్ని ఆయన మాత్రమే తీర్స్తాడు. ఆయనలో మన దాహాన్ని తీర్చుకుని నదిగా మారి ఈ లోకాని దాహాన్ని మనం తీర్చాలి. దీని కొరకే దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నారు. అందుకే యోహాను 7:37 అన్నాడు, ఎవడు దాహముతో ఉన్నాడో ఆయన నా చెంద రాగలడు. నీ దాహాన్ని తీర్చే నదిగా, పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తిగా నిన్ను నేను మార్స్తానని ఆయన పలికాడు. ఈ రెండు పట్టణంలో కూడా మనం తెలుసుకున్న ఇంకొక సత్యమేమనగా, దేవుడే మన కొరకై దాహపడుచున్నాడు. యేసయ్య మన దాహాన్ని తీర్చే వారు మాత్రం కాదు, మనల్ని నదిగా మార్చి పరులను దాహాన్ని తీర్చుటకు మనల్ని భూమికి పంపించినాడు. అది మాత్రం కాదు, దేవుడే మన కొరకు దాహముతో ఉన్నాడు. మన బాధలు, వేదనలో మనం ఒంటరిగా లేదు. ఆదాం ఏవా పాపం చేసినప్పుడు, ఓ నా కుమార నువ్వు ఎక్కడా అని ఆయన కోసం దాహం కొని ఆయన్ని వెదక్కి వచ్చాడు. ఎందుకంటే పాపంలో పడిపోయిన మనిషి, సాతాను చేతులు చిక్కుకున్న మనిషిని నేను విడిచిపెట్టినా అయ్యో ఆయన జీవితాన్ని ఇంకా ఘోరమైన జీవితంగా మార్చుకుంటాడు. నా మనుషులు, నా బిడ్డలు నశించిపోకూడదని ఆయన పరిగెత్తి వస్తున్నాడు. ఇదే మనం నిర్గమకాండ 3:7 చదువుతున్నాం. ఇదే మనం యోగాను 3:16 చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపెను, ఆయన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవమును పొందుకోవాలని ఆయన మన కొరకై దాహం కొనెను. అవును, అందుకే ఆ స్త్రీతో చెప్తున్నాడు, నీ దాహాన్ని నేను తీస్తానమ్మా, నా కొరకై దాహం కొను, నాలో నీ దాహాన్ని తీర్చుకొని నీవు అందరినీ దాహాన్ని తీర్చాలి. ఆమె తాను తీసుకుని వచ్చిన పాత్రాన్ని విడిచిపెట్టి ఆ ఊరికి వెళ్ళి
ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. రండి, ఆయనే మన దాహాన్ని తీర్స్తారు. అవును, ఇప్పుడు దాహాన్ని తీర్చబడినప్పుడు వారందరూ యేసుని దాహాన్ని తెలుసుకున్నారు. యేసు వారి కొరకై దాహం కొనుచున్నారు. వారందరినీ రక్షించుటకు ఆశపడుతున్నారు. వారు హృదయాన్ని అర్పించారు. అందుకే యేసు సిలువలో యోహాను 19:28 చదువుతున్నాం, సిలువలో నేను దాహముతో ఉన్నానని ఏడ్చాడు. ఆయన నీ కొరకై, నా ఆత్మ కొరకై దాహపడుచున్నాడు. మనం నశించిపోకూడదని, మనల్ని ఎట్లయినా కాపాడాలని మన కొరకై దాహముతో ఉన్నాడు. ఇదే విషయమును మనం లూకా 15 చూస్తున్నాం. నేను మంచి కాపరి, దారి తప్పిపోయిన బిడ్డల కోసం నేను వెతుకుతున్నాను అని పలుకుతున్నారు. అందుకే మనం యోహాను 19:34 చూస్తున్నాం. ఒక వ్యక్తి యేసు చనిపోయాడని తలంచి ఒక ఈటెను తీసుకుని వచ్చి పొడిచాడు. ప్రక్కన అక్కడ నుండి నీరు, రక్తం ప్రవహించిందని వాక్యం పలుకుతుంది. చివరి వరకు తనలో ఉన్నదంతా మనకిచ్చాడు. తన శరీరంలో ఉన్న నీటిని ఇచ్చి మన దాహాన్ని తీస్తారు. కుమార, కుమార్తె, నీ జీవితంలో ఎటువంటి దాహం ఉన్నదో ఆయన వైపు చూడు. ఆయనే నీ దాహాన్ని తీర్చి నిన్ను ఒక్క నదిగా మార్చి అందరినీ దాహాన్ని తీస్తాడు. రెండవది, ఆయన దాహం నీవే. నీ కొరకై ఆయన దాహం కొనుచున్నారు. నిన్ను పూర్తిగా అర్పించు, ఆయనలో జీవించు. యేసయ్యా, జీవనది నిన్ను ఆశీర్వదింతురుగాక. పరిశుద్ధాత్మ అని జీవనది నీ జీవితంలో ప్రవహించి నిన్ను ప్రేమతో, దయతో నింపి నీవు అందరికీ దయను, ప్రేమను, మన్నింపుని ఇచ్చే గొప్ప పాత్రముగా మార్చి నీ ద్వారా ఈ లోకాన్ని దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి దాహాన్ని తీర్చుకుని ఎటువంటి దాహములో నేను ఉన్నాను, ఈ దాహాలు నన్ను ఏం చేస్తుందని తెలుసుకొని ఈ లోకం లోకంలో ఏమి పొందుకున్నా నీలో మాత్రమే మా దాహం తీర్చబడుతుంది అనే సత్యమును గుర్తించుకున్నటకు మా అందరినీ ఆశీర్వదించము. రెండవది, నీవు మా దాహాన్ని తీర్చుటకు మాత్రం కాదు, ఈ లోకం రకరకమైన దాహముతో నశించిపోతుంది, ఆ నా దాహాన్ని తీర్చే నదిగా నేను మారాలి. అందరికీ నా వలన నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీ ప్రేమను, నీ దయను, నీ మన్నింపుని ఇచ్చే పాత్రంగా ఉండాలి. మూడవది, నా కొరకై దాహం కొను, నువ్వు ఒక్కడున్నాడు. నేను ఈ లోకంలో అనాథ కాదు, నన్ను ప్రేమించువాడు నువ్వు ఉన్నావు. నా కోసం నేను కావాలని అడుగుతున్నవాడు నువ్వు ఉన్నావు. అయ్యా, నీలో నా జీవితం ధన్యమవుతుంది. నీలో నేను ఎంతగానో ఆశపడు, ఎంతగానో ఆనందిస్తున్నానయ్యా. నన్ను కూడా వెదక్కువాడు ఒకడున్నాడు, నా కోసం దాహం కొనువాడు ఉన్నాడు, నన్ను ప్రేమించువాడు నువ్వు ఉన్నావయ్యా. ఈ ప్రేమలో నా జీవితాన్ని నేను నింపుటకు నన్ను ఆశీర్వదించము. ఇక్కడ ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను నీ కల్వారి ప్రేమతో నింపము. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.